Hi, welcome back. Last video lo salwar pant cutting chupichanu kada. So ee video lo endante stitching anamata. So first vachesi band part teeskunanu. Band part ku vachesi cross pieces unnai kada. So ikkada joints vesukuntunnanu anamata. So ikkada chupistunnatluga ila paina place chesesukoni oka stitch vesukovali two pieces ki. So join chesesukovali. Next ee joints anevi join chesukunna tarvata sides nu kuda oka stitch anedi vesukovali. So chupistanu elaga anedi first vachesi joints join chestunnanu anamata two pieces unnai kada two pieces ilage join chesukovali next vachesi sides anamata so join chesin tarvata ila sides oka dani meed okati place chesesukoni stitch chesukovali so stitch chesin tarvata ila undanamata side stitches and center lo oka stitch so మనకి పైకి వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట సో నెక్స్ట్ సైడ్ టూ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా సో ఇది వచ్చేసి సేమ్ ఇందాక చూపించినట్లు జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి 1 ఇంచ్ కి స్టిచ్ వేసుకోవాలన్నమాట సో ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని 1 ఇంచ్ కి ఒక మార్కింగ్ తీసుకోవాలి 1 ఇంచ్ కి అండ్ 1.5 ఇంచ్ కి ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ కి గీసాను కదా సో 1.5 ఇంచ్ కి మనకి ఫోల్డింగ్ అనేది వస్తదన్నమాట సో అందుకని So, dori ekkichukodaniki stitch chestam kada. So, andukannamata. So, a 1.5 inch gap lo manaki stitch anedi raadannamata. So, 1 inch ki 1.5 inch ki madhyalo stitch anedi veyakunda straight stitch anedi vesukovali. Chupistanu ela stitch chesanu. So, oka dani meed okati place chesin tarvata 1 inch ki అండ్ అక్కడ 1.5 ఇంచ్ కి ఒక మార్కింగ్ ఇస్తాను కదా సో ఈ టూ మార్కింగ్స్ మధ్యలో మనకి స్టిచ్ అనేది వేయకూడదు సో చూపిస్తాను చూడండి సో ఫస్ట్ స్టిచ్ వేసుకొని రఫ్ స్టిచ్ లాక్ వేసుకోవాలన్నమాట 1 ఇంచ్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కొంచెం రఫ్ స్టిచ్ వేసి లాక్ వేసుకోవాలి సో లాక్ చేసిన తర్వాత ఫుట్ ని లిఫ్ట్ చేసి ఫ్యాబ్రిక్ ని మూవ్ చేయాలన్నమాట సో మనం 1.5 మార్కింగ్ ఉంది కదా 1.5 ఇంచ్ సో అక్కడికి మళ్ళీ మూవ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం లాక్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎండ్ వరకు సో ఇలా అన్నమాట సో స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా మధ్యలో ఇలా చిన్న గ్యాప్ ఉంటుందన్నమాట సో డోర్ ఎక్కించుకోవడానికి 1 ఇంచ్ కి 1.5 ఇంచ్ కి మధ్యలో సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఉంది కదా సైడ్స్న సో ఇవి ఎటు వైపు కట్ వైపు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకొని అటువైపు ఫ్యాబ్రిక్ ఏమో అటువైపు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇటువైపు ఫ్యాబ్రిక్ ఏమో ఇటువైపు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సో స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట టూ సైడ్స్ స్టిచ్చెస్ వేసేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి డోర్ ఎక్కించుకోవడానికి స్టిచ్ చేసుకోవాలన్నమాట సో పైన వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా అక్కడికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట ప్యాంట్ మొత్తం లైక్ బ్యాండ్ మొత్తం చుట్టూ అలా స్టిచ్ వేసుకోవాలి ఎండ్కి వచ్చేసిన తర్వాత రఫ్ స్టిచ్ వేసేసుకొని లాక్ చేసేసుకోవాలి సో స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట ఫ్రంట్ వచ్చేసి మనం డోర్ ఎక్కించుకోవడానికి కొంచెం చిన్న గ్యాప్ ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది అని చెప్పేసి అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట సో బ్యాండ్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తాము ఇప్పుడు కింద లెగ్స్ పార్ట్ స్టిచ్ చేద్దాం సో లెగ్స్ పార్ట్కి వచ్చేసి ఫస్ట్ కింద యాంకిల్ దగ్గర డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి 1 ఇంచ్కి డబుల్ ఫోల్డ్ చేసుకొని టూ లెగ్స్కి జాయింట్స్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్ స్టిచ్ అనేది సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసేసుకోండి అవతల ఫోల్డింగ్ వైపుని కూడా స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అది మీ ఇష్టం అన్నమాట కావాలంటే వేసుకోండి సో స్టిచ్ చేసిన తర్వాత రెండు లెగ్స్కి కింద యాంకిల్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఒక లెగ్ పైన ఒక లెగ్ ఇలా అక్కడ చూపిస్తున్నట్లుగా ప్లేస్ చేసుకొని ఈ క్రాస్ ఉంది కదా సో ఈ కర్వ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్లుగా జాయిన్ చేసేసుకోండి టూ సైడ్స్న
జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏ లెగ్కి ఆ లెగ్ ఉండేలాగా ఇలా సపరేట్ చేసుకోవాలన్నమాట. సో సపరేట్ చేసుకొని ఇక్కడ నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ లెగ్స్ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ జాయింట్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా జాయిన్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 or 2 స్టిచ్చెస్ వేస్తున్నాను, 2 స్టిచ్చెస్ వేసుకుంటున్నాను లెగ్స్కి. సో జాయింట్స్ 2 స్టిచ్చెస్ లేదా 3 స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సో జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్యాండ్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాండ్ పార్ట్ని ఇలా లెగ్స్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్కి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. 4 సైడ్స్న లెగ్కి 2 సైడ్స్న అండ్ బ్యాండ్కి 2 సైడ్స్న ఇలా కట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కట్స్ ఒకదానితో ఒకటి ఈక్వల్గా ఉండేలాగా ప్లేస్ చేసుకొని మధ్యలో కూర్చొచ్చేలాగా స్టిచ్ చేసుకుంటామన్నమాట. సో మధ్యలో స్టిచ్చెస్ కూడా ఉంటాయి కదా జాయింట్స్, ఆ జాయింట్స్ ఒకటి ఈక్వల్గా ఉండాలి. మధ్యలో చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి, అటు 3 ప్లీట్స్ ఇటు 3 ప్లీట్స్ వస్తాయి అన్నమాట, చాలా చిన్నవి. సో నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి లెగ్స్కి, సో అందుకని చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్లేస్ చేసుకోవాలన్నమాట, లెగ్స్ పైన బ్యాండ్ వచ్చేలాగా ప్లేస్ చేసుకొని సెంటర్లో స్టిచ్చెస్ లైక్ కూర్చొస్తుంది అనమాట. అండ్ కట్స్ అన్నాను కదా, కట్స్ ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, సో సెంటర్లో వచ్చేసి కుచ్చు పెట్టుకున్నాను చిన్నవి ప్లీట్స్. అండ్ ఇక్కడ చూసారా కట్స్ ఒకదానికి ఒకటి పైన ఈక్వల్గా ఉన్నాయి. సో ఇలా ఒకదానిపైన ఒకటి ఈక్వల్గా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ టు బ్యాక్ సెంటర్లో కూర్చొస్తుంది అన్నమాట. అండ్ సైడ్స్ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసేసుకోండి. సో ఓవరాల్గా స్టిచ్ చేసిన తర్వాత ఒక డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉండేది అనేది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను డబుల్ స్టిచ్ వేసుకున్నాను, అండ్ పైన అడ్జస్ట్కి వచ్చేసరికి జిగ్జాగ్ స్టిచ్ వేసుకున్నాను అన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది పాడవకుండా ఉంటుందని చెప్పేసి వేశాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి డోరీ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్లుగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ అయినా పర్లేదు, క్రాస్ పీస్ అయినా పర్లేదు. సో చిన్న చిన్న పీసెస్ ఉంటే జాయింట్స్ వేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్ట్రైట్ స్టిచ్ వేసేసుకుంటే డోరీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఫైనల్లీ సల్వార్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.